ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మేరుగు నాగార్జున కామెంట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే చెప్పాలని అన్నారు. సీఎం జగన్ దయవల్లే శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని, ఆమెకు వైసీపీ సానుభూతి పాలు వెహికల్ కూడా ఇచ్చారని చెప్పారు. ఏనాడన్నా ఆ పేపర్లో దళితులకు ఈ సహాయం జరగాల జరగటం లేదని కానీ, దళితుల మీద దాడులు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి, అమానుషాలు జరిగినాయి, వెలివేతలు జరిగినాయి, న్యాయం చెయ్యండి అని కానీ ఎప్పుడన్నా వారి పేపర్లో కానీ వారి టీవీలో వచ్చిన దాఖలా లేవు. కానీ ఈరోజు ఒక్క పడంగా పట్టుకొచ్చింది దళితుల కోసం. నేను అడుగుతా ఉన్నా రామోజీరావు గారిని, రామోజీరావు గారు మీరు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆనాడు దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు కోకొల్లలుగా జరిగినాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని రిపోర్ట్ ఇచ్చిన క్షేమగుట్టల ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు కూడా ఈ రామోజీరావు గారు కళ్ళు లేని కబోజీలాగానే ఉన్నాడు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు ఒక దళిత మహిళను, ఉద్యోగిని కాలుతో కడుపులో తంటే ఈయనకు మరి ఈయన జర్నలిజం ఎటుపోయిందో తెలియదు. ఈ విశాఖ జిల్లాలో జరిపోతుల పాలెంలో ఒక మహిళను వివస్త్రం చేస్తే, మేము వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుని ధర్నాలు చేస్తే ఈ పేపర్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఈ రామోజీరావు గారు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఇదంతా ఎందుకు? గగరపర్రులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మా దేవుని విగ్రహాన్ని పెడతంటే 400 కుటుంబాలను వెలివేస్తే చంద్రబాబు నాయుడు కళ్ళు లేని కబోజీలా అయ్యాడు, రామోజీరావు గారు ఎక్కడున్నాడో తెలియదు.